ఎన్నికల వేళ హామీలు అందరూ ఇస్తుంటారు, కానీ ఇక్కడ చెప్పబోయే వ్యక్తి ఇచ్చే హామీలు వింటే హామీ తీసుకోవాల్సుకున్న వ్యక్తి కూడా వెనకకు పారిగెత్తే పరిస్థితి. నాకొద్దురా బాబు మీ హామీ అనే పరిస్థితి. ఏందది ఫ్రీగా వస్తుంటే ఎందుకు వద్దంటారు అని షాక్ అవుతున్నారా? ఎందుకంటే ఆ చెప్పే వ్యక్తి అలాంటి వ్యక్తి కాబట్టి. తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ తిరిగి యువగలం యువగలం ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. పాట రాసిన వ్యక్తి బాగా రాశాడు యువగలం అనే పాట, కానీ అందులో పాల్గొనే వ్యక్తే పూర్తిగా దారి తప్పి ముందుకు వెళ్ళడం గమనార్హం. ప్రజలకు ఏదైనా ధైర్యం నింపేదానికి ఈ కార్యక్రమం యూజ్ అవుతుందా? తెలుగుదేశం పార్టీ క్యాడర్ను బలోపేతం చేసేదానికి ఈ క్యాంపెయిన్ యూజ్ అవుతుందా అంటే వీటికిని చెడగొట్టడం తప్ప లేపే ప్రయత్నం చేయడం లేదు మొదటి నుంచి నారా లోకేష్. చంద్రబాబు అరెస్టుతో వెంటనే ఆపేశాడు యువగలం. ఆ తర్వాత తేరుకొని మళ్ళీ స్టార్ట్ చేయడానికి చాలా సమయమే పట్టింది. చంద్రబాబును జైలుకు వెళ్తే ఏదైనా బాగా ఇమేజ్ సింపతి వర్కౌట్ అవుతుందనుకున్న లోకేష్కు పూర్తిగా దాంట్లో నిరాశే లభించింది. దీనికి తగ్గట్టు ఇక మళ్ళీ ప్రారంభించాడు యువగలం. ఈసారైనా ఏమైనా డిఫరెంట్ ఉంటుందా, ఏమైనా యాంగిల్ మారుస్తాడా అని అంతా అనుకున్నారు. కానీ యాంగిల్ కాదు బాస్, పూర్తిగా స్టీరింగే మార్చేస్తూ నారా లోకేష్ సంచలన కామెంట్లు చేస్తున్నాడు. ఇటీవల అమ్మఒడి పథకం గురించి మాట్లాడుతూ అమ్మఒడి తెలుగుదేశం పార్టీ వచ్చాక ఎలా ఇస్తుందో తెలుసా అంటూ వ్యాఖ్యానించారు. 15,000 ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాము. ఉదాహరణకు ముగ్గురు ఇంట్లో ఉంటే ఆ ముగ్గురికి 15,000 మొత్తం 90,000 ఇస్తాను అంటూ నారా లోకేష్ సంచలనంగా ఈ కామెంట్ చేయడం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. అదేంది 90,000 ఏంది అని అంత అవాక్కయ్యారు. రాజోలు నియోజకవర్గంలో పర్యటిస్తూ నారా లోకేష్ యువగలం పేరుతో మా బహిరంగ సభలో మాట్లాడుతూ ఇదిగో ఈ వ్యాఖ్యలు చేశారు. 15,000 అంటూ లోకేష్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు అంతా విరగబడి నవ్వుతున్నారు. 15,000 కలిస్తే మొత్తం 45,000 కానీ ఈ పెద్దాయన 97,000 ఇస్తాడు అంటూ ఇచ్చే తీసుకునే మనుషులు కూడా ఇప్పుడు పరిగెడుతున్నారట. మాకు వద్దురా బాబు ఈ 15,000 అని. దారుణం, ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా? రాజకీయ నాయకుడు పరిపితి చాలా పెద్ద. వెనకాల చూసుకుంటే 40 చరిత్ర కలిగిన సీనియర్ మోస్ట్ లీడర్ తండ్రి. మనం ఎలా ఉండాలి అలాంటి పొజిషన్లో నుంచి వచ్చినప్పుడు? అలాంటి పొజిషన్ నుంచి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? పూర్తిగా దారి తప్పి ఉండాలి. ఏది పడితే అది మాట్లాడాలి, ఆయన పరువును బజారు కీర్చాలి. చంద్రబాబు పైకి లేవడం పక్క నుంచండి, ఉన్న పరువును కాస్త దిగజార్చడం ఎలా అనేదే లోకేష్ మొత్తం మొదటి నుంచి చేస్తున్నారు. ఇలాంటి యువగలంలో చాలా నోరులు జారిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అడ్డంగా జగనే గెలుస్తాడు అని ఒకసారి టక్కున లోకేష్ అన్నాడు. జగన్ ఓడించడం మా కర్తవ్యం కాదు అంటూ మరోసారి అన్నాడు. ఇలా అనేక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఆయన మాత్రం ఆపడం లేదు, ఆయన చెబుతూనే ఉన్నారు. ప్రజానీకంకు ఇలాంటి యాత్రలు చేసినా, ప్రజల దగ్గరికి వెళ్ళినా ముందుగా వాళ్ళ సమస్యలను తెలుసుకోగలగాలి. ఇప్పటి వరకు యువగలం పేరుతో నారా లోకేష్ ప్రజల సమస్యలు ఏమైనా తెలుసుకుంటున్నాడా? ఆ బహిరంగ స్పీచ్ ఇచ్చేటప్పుడు ఇలాంటి కొత్త ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారు అని ఏదైనా చెప్పాడా? ఏది లేదు. ఈ మాత్రం దానికి నడిచి ఆ ఉర్రుడు ఇంట్లో కూడా 4 మధ్యలో కూడా ఉర్రొచ్చు. మరి అంత సభకు పెట్టి అంత జనాల సమస్యలు తెలుసుకునేదానికి వెళ్ళి ఇక్కడ ఇంటెన్షన్నే మార్చేస్తున్నాడు లోకేష్. గతంలో ముఖ్యమంత్రిగా తాజాగా ఉన్న జగన్ గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేశారు. తాను చేసిన పాదయాత్రకు ఒక పద్ధతి, ఒక విలువ ఉంది. ఎందుకంటే తాను సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. ఈ పెద్ద మనిషి మాదిరిగా లోకేష్ మాదిరిగా రెడ్ బుక్ బ్లూ బుక్ అని అడ్డంగా ఆటలాడలేదు. ప్రజల లోతుకు, సమస్య లోతుకు వెళ్ళి దాని నుంచి మూలాలను వెతికి అక్కడి నుంచి ఒక మేనిఫెస్టోను రూపొందించుకొని ప్రజల వద్దకు వెళ్ళి ఆ మేనిఫెస్టోను చూపించాడు. ఇది ఒక క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు లీడర్ చేసే ఒక పని. కానీ జగన్ చేసినట్టు లోకేష్ ఏ పొద్దు చేయడు. ఈయనకు ఆయనకు చాలా పొంతన ఉంది. ముఖ్యమంత్రి కుమారుల ఇద్దరు, కానీ ఎవరి స్టామినా ఏంటి అనేది రుజువు చేసే అంశాలు ఇవన్నీ కూడా. 15,000 కలిస్తే 90 అని చెప్తున్న ఈ లోకేష్ కనీసం ఎమ్మెల్యేగా కూడా, కనీసం సర్పంచ్ గారైనా పనికి వస్తాడా ఆలోచన చేయండి. ఇలాంటి వ్యక్తిని పట్టుకొని మనం పార్టీని ముందుకెళ్తున్న లీడర్లు, క్యాడర్ మొత్తం కూడా ఇప్పుడు తల పట్టుకునే పరిస్థితి కాదా? ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఎవరు చెబుతాడు లైవ్లో పక్కకుండి? ఎవరు అందిస్తారు?
ఆల్రెడీ ఇలాంటి దరిద్రపు సంఘటనలు రావొద్దనే కదా కాగితంలో నాలుగు అక్షరాలు గట్టిగా రాసేవాడిని పెట్టుకుని రాపించుకుంటారు. అలా రాపించుకున్నప్పటికీ ఇలాంటి తప్పులు వస్తున్నాయి. అంటే ఏమీ లేకుండా మాట్లాడాయి అంటే పట్టుమని 10 నిమిషాలు పర్ఫెక్ట్గా మాట్లాడలేని పరిస్థితి. మరి అలాంటి వ్యక్తులగా మనం రేపు ఓట్లేసి వాళ్ళని గెలిపించాలని అనుకుంటున్నది ఆలోచన చేయండి. మన ఓటుకున్న విలువ ఇలాంటి వ్యక్తులకు కనుక వేస్తే మన విలువ కూడా పోతుందన్న విషయం గ్రహించండి. ఈ వీడియో అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.